ప్రాసెస్ చేస్తేనే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కలెక్టర్ ఏముంది, సడన్ గా సీఎం ట్రాన్స్ఫర్ చేసిందంటే వచ్చేవాడు చేయడు. ఈయన ఏం చేస్తాడు, మినిస్టర్స్ చెప్పాలి. ఏ పార్టీ ఉన్నది లేదు, కానీ గతంలో ఏం జరిగేదంటే హుజూర్నగర్ ఏరియాలోనే 14 సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఫండ్ ఉంటుంది కలెక్టర్ దగ్గర. దాని ఏం చేసేవారంటే కేసీఆర్ ఇదంతా 400 కోట్లు 500 కోట్లు తీసుకుపోయి నేనే ఇస్తున్నా మీ అందరికీ హుజూర్నగర్కు ఫండ్స్ తీసుకొని ఎక్కడ ఇచ్చాడు, బయట ఖర్చు పెట్టాడు. ఆ టీమ్ మార్మల్లో ఒక ఎలక్షన్లో నిలబడ్డు హుజూర్నగర్ ఎలక్షన్లో సైదిరెడ్డి మీద. అప్పుడు వాడు సోషల్ మీడియా ద్వారా పొట్టు పొట్టు తిరిగితే లోపలేశారు. ఎవడికి హైకోర్టుకు పోయిన తర్వాత ఆయన ఎవరో నరసింహారావు డిఎస్పీ.